హాయ్ వ్యూయర్స్, నమస్కారం. ఈరోజు మన మై విలేజ్ ఫ్యాక్టరీలో చాలాసార్లు ఎక్కడికి వచ్చినామంటే మనము జయశాల్లో ఉన్నటువంటి రామంతుల భోజనశాలకు వచ్చినాం. అయితే మనం ఇలా ఇక్కడ జయశాలకు వచ్చినప్పుడు అక్కడ అడుగుతుంటామంటే ఏమంటారంటే ఇక్కడ ఇంటి ఫుడ్ తినాలంటే సామంతుల హోటల్కి రావాలి. అక్కడే తినాలనే ఉద్దేశంతో ఇక్కడ మరి ఎప్పుడం జరిగింది బయట జనాలు. సరే ఇక్కడ గురించి తెలుసుకుంటా ఉన్నాం. అసలు ఏ విధంగా ఉంది, ఏముంది, అసలు ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ ఓనర్ ఉన్నాడు. ఓనర్ మీ పేరు సత్యనారాయణ గారి హోటల్. యాక్చువల్గా మా ముఖ్య కాన్సెప్ట్ ఏంటంటే మాకు ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, పసుపు, మిర్చి, అల్లం వెల్లుల్లి, అన్నీ మేము సొంతంగా వేయిస్తాం, కొన్ని పట్టిస్తాం, దాంట్లో తయారు చేస్తాం కాబట్టి పూర్తి హై క్వాలిటీలో తయారు చేస్తాం. అంత టేస్ట్ బాగుంటుంది. పూర్తిగా కట్టెల మీద వంటలు అండి, పాత పురాతన పద్ధతిలో వంటలు రెడీ చేస్తాం. ముఖ్యంగా ఏంటంటే స్పెషల్గా బగారా ఇస్తాం ఫస్ట్, తర్వాత రెండు రైసు, కర్రీ, సాంబారు, పప్పు, అన్నీ క్వాలిటీగా చేసి ఇస్తాం. కాబట్టి ఇంటి భోజనం తిన్నట్టుంటుంది. రైస్ వచ్చేసరికి కంప్లీట్ రా రైస్ వాడతామండి, అంతా బయటంతా స్టీమ్ రైస్ వాడతారండి మేము. అలా కాకుండా రా రైసు పంట బియ్యం కొని వడ్డుకొని పట్టించి చేస్తాం. దాంతో మాకు ఈ విధంగా ఎక్కువ మంది కస్టమర్లు మాకు అంటారు. ఏంటంటే వెరైటీస్ ఏమేమి చేస్తారు? వెజ్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ అండి, బిర్యానీ కూడా అండి, కంప్లీట్ అన్ని ట్రెడిషనల్ ఫుడ్ అండి. ట్రెడిషనల్ ఫుడ్ కాబట్టి అందరూ చాలామంది వస్తారు. లేడీసే ఎక్కువ వంటలు చేస్తారు కాబట్టి మన ఇంటి పద్ధతిలో చేస్తారు. ఇంటి భోజనంగా ఉంటుంది. నాన్ వెజ్ చికెన్ ఉంటుంది. ఫిష్ వచ్చి మామూలుగా ట్రెడిషనల్ లాగా పాత పద్ధతిలో ఎందుకంటే అది కాల్చి పురాతన పద్ధతిలో ఫిష్ కర్రీ చేస్తాం. అందుకనే చాలామంది ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది స్టాప్ చేసి. సుమారుగా రోజు 250-300 మంది భోజనం చేసేది. మెయిన్ మా కాన్సెప్ట్ ఏంటంటే తినేవాళ్ళు మా ఇంటి వ్యక్తులు తింటున్న ఫీలింగ్తో మేము భోజనం పట్టిస్తాం. ముఖ్యంగా లేడీసే భోజనం పట్టిస్తారు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఇక్కడ ఎంత అండి మీల్స్? చికెన్ కర్రీ, రైస్. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఆహా ఆహా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. వెడి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా. అడ్డ విస్తారిలో ఆరు రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా.